ఈరోజు నేను చాలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ దంపతులకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత వజన ఎందుకు లూజ్ అయిపోతుంటుంది, తర్వాత కలయికలో నొప్పి ఎందుకు వస్తూ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, వజన అంత బాగా లూజ్ అయిపోయి పార్ట్నర్కి ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇలాంటి విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా డిస్కస్ చేసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ సిన్స్ 25 ఇయర్స్. వజన ఎందుకు బాగా లూజ్ అయిపోతుంది, దీనికి ప్రధాన కారణాలు ఏంటి, ఇలా జరిగాక దీనికి సొల్యూషన్స్ ఏంటి అనే విషయాన్ని కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చెప్తున్నాను. వెజైనాలో మనకు ఎలాస్టిక్ మరియు కొల్లాజెన్ ఫైబర్స్ ఉంటాయి. ఇవి వెజైనాని బాగా టైట్గా ఉంచుతూ ఉంటాయి. డెలివరీ తర్వాత వెజైనా అంతా లూజ్ అవుతూ ఉంటుంది. మరి వెజైనా లూజ్గా కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ముందుగా డెలివరీలు. డెలివరీ అంటే యూజువల్గా వెజైనల్ నార్మల్ డెలివరీస్. నార్మల్ డెలివరీ జరిగేటప్పుడు బేబీ ఈ బర్త్ కెనాల్ గుండా పాస్ అయ్యి వెజైనా నుంచి బయటకు వచ్చేటప్పుడు యోని కండరాలు బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఈ స్ట్రెచింగ్ అనేది 10 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మాత్రమే యోని ద్వారం గుండా బేబీ డెలివరీ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు డెలివరీ అయ్యే క్రమంలో ఫోర్సెప్స్ డెలివరీస్ కావచ్చు, లేదు వెంటోస్ కావచ్చు, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ డెలివరీలు వాడినప్పుడు కూడా వెజైనా బాగా లూజ్ అయిపోతూ ఉంటుంది. మల్టిపుల్ డెలివరీస్ అంటే నార్మల్ వెజైనల్ డెలివరీస్ 4 లేదు 5 అంతకన్నా ఎక్కువగా అయినప్పుడు వెజైనా అంతా కూడా లూజ్గా అయిపోతుంది. ఎన్ని ఎక్కువ నార్మల్ వెజైనల్ డెలివరీలు అవుతూ ఉంటాయో అంతగా వెజైనా బాగా లూజ్ అయిపోతూ ఉంటుంది. మరొక కారణము కంజెనిటల్ కొల్లాజన్ టిష్యూ డిజార్డర్స్. అంటే వీళ్లకు పుట్టుకతోనే ఈ కండరాలు చాలా మెత్తగా ఉంటాయి. వీళ్లకు ఈ కండరాల్లో పటుత్వం అనేది ఉండదు. ఎందుకంటే ఈ కొల్లాజన్ ఫైబర్స్ అంతా కూడా డిఫెక్టివ్గా ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్లలో కండరాలన్నీ కూడా లూజ్గా ఉండడం వల్ల వీళ్ళకి వెజైనాలు కూడా చాలా లూజ్నెస్ అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత ఏజ్. ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో ఈస్ట్రజన్ హార్మోన్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ హార్మోన్ బాగా తగ్గిపోతూ ఉండడం వల్ల వెజైనల్ మాస్, అంటే ఈ మజిల్ మాస్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. వెజైనా థిన్గా అవుతూ ఉంటుంది. తర్వాత డ్రైనెస్ వస్తూ ఉంటుంది. పిహెచ్ కూడా 4 ఉండాల్సిన పిహెచ్ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. వెజైనల్ మాస్ అంతా కూడా బాగా తగ్గిపోతుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈస్ట్రజన్ రిలేటెడ్ కాంపోనెంట్స్. ప్రీ మెనోపాసల్ కావచ్చు, మెనోపాస్ కావచ్చు, ఇలా ఏజ్ పెరిగే కొద్దీ మనకు ఈ వెజైనల్ డ్రైనెస్, కలయిక తర్వాత నొప్పి రావడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఈస్ట్రజన్ హార్మోన్ బాగా తగ్గిపోవడం వల్ల మస్కులర్, కొల్లాజన్, కనెక్టివ్ మరియు ఫైబ్రస్ టిష్యూస్ అన్నీ కూడా బాగా వీక్ అయిపోతుంది. మరొక కారణం దాంపత్య జీవితాన్ని చాలా చిన్న వయసులోనే మొదలు పెట్టడం. దీనివల్ల వెజన అంతా కూడా తొందరగా లూజ్ అయిపోతుంది. మరి ఈ లూజ్గా అయిన వెజనాను ఎలా టైప్ చేసుకోవాలి, తిరిగి పూర్వపు స్థితిని ఎలా తీసుకొచ్చుకోవాలి, దీనికి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా కీగల్స్ ఎక్సర్సైజెస్. కీగల్స్ ఎక్సర్సైజెస్ ఇవి న్యాచురల్ మెథడ్. దీని గురించి నేను ఒక వీడియో ఇదివరకే చేశాను, అది నా ఛానల్లో ఉంది. లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని కంట్రాక్ట్ చేసి కొద్దిసేపు అలాగే హోల్డ్ చేసి ఆ తర్వాత రిలాక్స్ చేయడం. అంటే మీకు టాయిలెట్ తొందరగా వస్తుంది కానీ వెళ్ళడానికి మీకు టాయిలెట్ దగ్గరలో లేదు, అటువంటప్పుడు మీరు యూరిన్ని గట్టిగా హోల్డ్ చేస్తూ ఉంటారు. అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని కంట్రాక్ట్ చేసి అలాగే పెట్టుకుంటూ ఉంటారు.
సో అలాగే ఇక్కడ కూడా మనము కండరాల్ని ఇలా కంట్రాక్ట్ చేసి హోల్డ్ చేసి కొద్ది సెకండ్ల పాటు ఉంచుకొని ఆ తర్వాత రిలాక్స్ చేస్తూ వెళ్ళాలి. ఈ రకంగా మీరు చేస్తూ ఉండాలి. ముందుగా హోల్డింగ్ కొన్ని సెకండ్స్ పాటు చేయడం, ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఈ హోల్డింగ్ కెపాసిటీని పెంచుకుంటూ, అంటే టైంని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి, మీరు ఎంత ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతారో మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్ కూడా, స్ట్రెంగ్త్ కూడా అంత బాగా పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి దగ్గిన, తుమ్మిన, నవ్విన మూత్రం పడిపోతూ ఉంటుంది. దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇటువంటి వాళ్ళు ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మీకు ఈ స్పింక్టర్ టోన్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీకు ఈ హోల్డింగ్ కెపాసిటీ, యూరిన్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్తో పాటు అబ్డోమినల్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ బాగా చేయండి. మీకు ఇవి ఎలా చేయాలి అని మీకు డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని చూసుకొని ఆ రకంగా ఎక్సర్సైజెస్ని మీరు చేస్తూ వెళ్ళండి. మీరు ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేసినప్పుడు మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్లోను, వెజైనల్ మజిల్స్లోను, స్పింక్టర్ మజిల్స్లోను టోన్ బాగా పెరుగుతుంది. దానివల్ల ఈ టైట్నెస్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఈ న్యాచురల్ మెథడ్ చేసినప్పుడు మీకు ఈ వెజైనల్ టైట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కానీ పూర్తిగా మీకు పూర్వపు స్థితికి అయితే రాదు. మరి కంప్లీట్గా రావాలి అంటే ఇంకేం చేయాలి, ఇంకేమైనా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. లేజర్ చేసుకోవాలా, లేదు వెజైనల్ ప్లాస్టిక్ చేసుకోవాలా, ఏది బెస్ట్ ఆప్షను, ఇటువంటి డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు తర్వాతి వీడియోను చూడండి. మీకు ఇంకేదైనా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.